नमस्ते वन टीवी स्प्रिंग न्यूज़ को स्वागतम। श्रीशैलम महाक्षेत्र में सितंबर 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు देवी శరణరాత్రి మహోత్సవాలు ఈవో లవన్న వెలడి। అనకాపల్లి జిల్లా మునగాకపగ మండలం జరిగిన చోరీ కేసులో 11 తులాల బంగారం రికవరీ చేసిన పరవాడ సబ్ డివిజన్ పోలీసులు। కర్నూలు జిల్లా కౌతాల మండలంలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయి అప్పుల పాలైన అన్నదాతలు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా। సోమశిల ప్రాజెక్టుకు ఎగువ నుంచి పోటెత్తిన వరద నీరు 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు। నంద్యాల జిల్లా ఆలగడ్డలో దారుణం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మేఘనాని విద్యార్థిని ఆకస్మిక మృతి। తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని గాండ్ల వీధిలో ఉన్న సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు। ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గడపగడపకు వెళ్లి ప్రజా యోగక్షేమాలతో పాటు వారికి నవరత్నాలలో ఎంత నగదు లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు। జరుగుతున్న నేరాలు ఘోరాలు చోరీలు అసాంఘిక కార్యక్రమాలను నివారించేందుకు సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని మారుతున్న కాలానికి అనుగుణంగా అందిపుచ్చుకోవాలని నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ ఖాజావలి తెలిపారు। బతకడం మన జన్మ హక్కు అని సమస్యలకు ఒక మరణం పరిష్కారం కాదు। దేశంలో అనేక రకాల సమస్యలతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చిన్న చిన్న సమస్యలతో బలవత్మరణాలు మనం ఎక్కువగా చూస్తున్నామని ఏదైనా సమస్య ఉంటే ఒక క్షణం కుటుంబం కోసం మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం తప్పనిసరిగా ఆలోచించవలసిన సందర్భం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి యు రవి ప్రకాష్ అన్నారు। కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది। ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసులు నిమ్స సైక్రాటిస్ట్ విభాగం ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో గల కోట జంక్షన్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీని సెప్టెంబర్ 10న నిర్వహించారు। సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని జిల్లా ఎస్పి సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు। ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంలో భాగంగా కర్నూలు నగరంలో పోలీస్ శాఖ ఇండియన్ సైక్రాటిక్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు। మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్లపల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించిన గ్రామస్తులు నేడు వినాయక నిమజ్జన వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నారు। ఇవి ఈనాటి న్యూస్ బులెటిన్ తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం। అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం।